హాయ్ ఫ్రెండ్, జిస్సు వంటలకి స్వాగతం. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే బంగాళదుంప పిట్టు. ఇది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇందులో మనము ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత వీటిని మనము తొక్కలవి తీసుకొని ఈ విధంగా మనము సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. చూస్తున్నావు కదా, ఈ బంగాళదుంపలు ఉడికిపోయాక వీటిని తొక్కలవి తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము తగినంత సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పోపుల్ని మనం రెడీ చేసుకుందాం. దీని పోపులు ఏటేటి ఉండాలంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత మనము మినపప్పు, పచ్చెనపప్పు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇందులో మనము ఇప్పుడు ఎండుమిరపకాయలు, అదేవిధంగా ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చే వరకు మనము ఈ పోపులు ఇవి వేసి వేపుకోవాలండి. ఈ విధంగా ఈ వేగిన తర్వాత ఇందులో మనము తీసుకున్న కరివేపాకులను కూడా కొద్దిగా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని వేపుకోవాలి. కాస్త వేగాక ఈ పసుపు అనేది పచ్చివాసన రాకుండా మనము కాస్త వేగిన తర్వాత మనము ఇందాకలా బంగాళదుంపలు పిసుకు పెట్టుకున్నాం కదా, దాన్ని ఏమొచ్చి ఆ ముద్దని ఏమొచ్చి ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పసుపు అనేది ఇందులో మనము బంగాళదుంప ముద్దలోని బాగా కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది మనము బాగా వేపుకోవాలి నూనెలోని. ఒకవేళ నూనె చాలకపోతే మనం కొద్దిగా ఆయిల్ అది వేసుకొని కాస్త వేపుకోవచ్చు. ఉప్పు అనేది సరిపోతుంది, ఎందుకంటే మనం ఇందాకలు ఆల్రెడీ బంగాళదుంపలు అవి కలిపినప్పుడు మనము ఆల్రెడీ వేసాం కాబట్టి ఉప్పు సరిపోవచ్చు. ఒకవేళ చాలకపోతే మటుగా మనము చిటికెడు ఉప్పు అది వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము కలుపుకోవాలి. అంతేనండి, బంగాళదుంప పిట్టు అనేది రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మటు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.